వెల్కమ్ టు అవర్ ఛానల్ షఫీ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఎక్సలెంట్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ప్రస్తుతం ఎలక్షన్స్ తోటి ఈ రెండు రాష్ట్రాల్లోనూ అండ్ దేశం అంతా హాట్గానే నడుస్తుంది. ఎక్కడ చూసినా ఎలక్షన్ వాటికి సంబంధించిన చర్చలే. April 11 నుంచి May 19 వరకు సో ఎలక్షన్స్ జరుగుతాయి. 543 లోక్సభ ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి అసలు ఓటు వాల్యూ ఎంత అంటే ఎలా చెప్తారు సార్? అసలు మీరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం ఓటు హక్కును? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇది ఒక 5 సంవత్సరాల తర్వాత మరొక గొప్ప అవకాశం మనకు లభించింది. ఇది ఓటు యొక్క విలువ ఎంత అన్నది, ఓటు యొక్క విలువ గురించి మనం ఎంత చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేదనే అనాలి. చాలా గొప్ప విలువ ఉంది. ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్ద దేశము ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అయితే ఈ ప్రజాస్వామ్య దేశం అంటే ఏంటి, డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి అంటే, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే పాలించబడే ప్రభుత్వం ఉన్నటువంటి దేశం అన్నమాట. ఇది అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటాము, ప్రజలే పరిపాలిస్తారు, ఇంకెవరో వచ్చేసి మన మీద పరిపాలన చేసేది లేదు, మనమే పరిపాలించుకుంటాము. ఇది నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప అదృష్టం. ఇది ఇలాంటి ప్రజాస్వామ్యం ఉండడం, ఇలాంటి రాజ్యాంగం మనకి దొరకడం కూడాను. మరి అలాంటిది మన దేశ భవిష్యత్తు అయినా కానీ మన ఫ్యూచర్ నిర్మించుకోవడం కోసము మరొక గొప్ప అవకాశం ఇప్పుడు మనకు లభించింది. ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఈ ఓటు హక్కు ఏదైతే ఉందో రాజ్యాంగం మనకు కల్పించింది. రాజ్యాంగంలో Article 326 ప్రకారంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి ఇచ్చినటువంటి గొప్ప వరం అనేది వజ్రాయుధం అని చెప్పాలి. మరి ఈ ఆయుధాన్ని, ఈ యొక్క గొప్ప వెపన్ని ఎలా యూజ్ చేసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్న. ఎంత ఆలోచిస్తారు పౌరులు, ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నది. ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందండి. ఉదాహరణ చెప్తే, నేతల అంటే రాజకీయ నేతల యొక్క తలరాతలు మార్చేది ఏంటంటే ఓటే, ఇంకేమీ లేదు. అవునండి, ఓటు ద్వారానే. దేశ భవిష్యత్తు మార్చేది ఏంటంటే ఓటే. ఈ ఓటు ద్వారానే మనం పరిపాలకులని, ఎవరిని గద్దె దించాలన్నా, గద్దె మీద కూర్చుని పెట్టాలన్నా ఈ ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటుకి విలువ ఉంది. ఈ ఓటు యొక్క విలువ ఓటర్ తెలుసుకోవాలి. ఒక ఓటు యొక్క విలువ అనేది నాయకులు తెలుసుకున్నారు, రాజకీయ నాయకులకి చాలా బాగా తెలుసు ఒక ఓటుకి విలువ ఎంత ఉన్నదని. కానీ ఎవరి చేతిలో అయితే ఓటు హక్కు ఉందో ఆ ఓటర్కి తెలియదు అసలు తన యొక్క విలువ ఎంత అన్నది. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే అది ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి? అంటే ప్రతి ఒక్క అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ యంగ్లో ఉన్నారు కాబట్టి ఆ క్రేజ్ తోటి, అభిమానంతో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అతని ఓటు వాల్యూ ఎంత ఉందనేది కూడా అతనికి అర్థం కాదు. కానీ ముసలి వాళ్ళకి, కొంతమందికి ఓటు వాల్యూ ఎంత అనేది అర్థమవుతుంది. బట్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆ ఓటు వాల్యూ ఎంత అనేది, ఆ ఓటు హక్కు వాల్యూ ఎంత అనేది కూడా అర్థం కాదు. సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు షఫీ? చూడండి సార్, ఓటు యొక్క విలువ ఎంత అని సూటిగా మనం ప్రశ్నిస్తే, ఓటు యొక్క విలువ ఒక రాష్ట్రము లేక ఒక దేశం అని కూడా చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక ప్రాంతంలో ఉంటే నా నియోజకవర్గాన్ని డిసైడ్ చేసేది నా ఓటు. నా ఒక్క ఓటా, నా ఒక్క ఓట్లో అంత పవర్ ఉందా? అంటే సామాన్యంగా ఉన్న టెండెన్సీ ఏంటంటే, ఆలోచన విధానం ఏంటంటే, నా ఒక్క ఓటు వల్ల ఒరిగేదేముంది, నేనొక్కడిని ఓటు వేయకపోతే పెద్ద తేడా ఏమొస్తుంది, ఇంత లక్షల మంది ఉన్నారు, అందరూ ఓటేస్తున్నారు కదా, నా ఒక్క ఓటు వల్లనే పెద్ద తేడా ఏమొస్తుంది అంటే ఒక్కొక్క ఓటు కూడా భవిష్యత్తును మారుస్తుంది. ఎలా అని మీరు ప్రశ్నిస్తే, ఉదాహరణకి 2004 మనం గుర్తు చేసుకుంటే కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో అక్కడ ఏఆర్ కృష్ణమూర్తి గారు జనతాదళ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తను పోటీ చేశారు 2004. అయితే తను పోటీ చేస్తే తను కేవలం ఒకే ఒక ఓటుతో ఓడిపోవడం జరిగింది, ఒకే ఒక ఓటుతో. ఏంటి, ఏం జరిగిందంటే తనకు వచ్చినట్టు ఓట్లు ఏంటంటే 40,751 ఓట్లు తనకు వచ్చాయి. ఓకే, 40,751 ఓట్స్ వచ్చాయి. తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో తనకు వచ్చిన ఓట్లు ఏంటంటే 40,752 ఓట్లు. అంటే కేవలం ఒకే ఒక ఓటు ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాన్ని కోల్పోయారు. ఎవరు ఆ ఒక్క ఓటు అటు వేశారు, ఎవరు ఒక ఓటు ఇటు వేయకుండా ఆగిపోయారు, ఒక్క ఓటు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేయటమో చేయకపోవటం అనేది ఆధారపడి ఉంది. అంటే దీని ద్వారా ఒక ఓటు యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. మరొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, 2008 జరిగినటువంటి ఎలక్షన్ చూస్తే రాజస్థాన్లో డాక్టర్ సిపి జోషి గారు కాంగ్రెస్ తరపు నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడాను ముందు నుంచే డిసైడ్ చేయబడింది. ఒకవేళ కాంగ్రెస్కి పరిపూర్ణమైన సీట్లు కనుక వస్తే, 50% ఎమ్మెల్యే సీట్స్ వస్తే, అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉంటారు అంటే జోషి గారు ఉంటారని ముందుగానే డిసైడ్ అయిపోయింది. జరిగిన ఎలక్షన్లో ఏం జరిగింది, కాంగ్రెస్కి కావాల్సిన సీట్లన్నీ వచ్చేసాయి. ఎన్ని ఎమ్మెల్యేస్ గెలవాలి, నీకు ఎమ్మెల్యే గెలిచారు, కానీ జోషి గారు సీఎం అవ్వలేదు. ఎందుకు అంటే ఒకే ఒక ఓటుతో తను ఓడిపోయారు. ఇది కూడా ఒక ఓటు వాల్యూ మనకు తెలుస్తుంది. అక్కడ జరిగింది ఏంటంటే, జోషి గారికి జరిగినటువంటి ఎలక్షన్స్, 2008 జరిగిన ఎలక్షన్స్లో 62,215 ఓట్లు వచ్చాయి.
తన ప్రత్యర్థికి 62,216 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక ఓటు. రీకౌంటింగ్ చేశారు, అంతే వచ్చాయి. మళ్ళీ రీకౌంటింగ్ రీకౌంటింగ్ చేసినా కానీ 62,215 ఓట్లు ప్రత్యర్థికి వచ్చిన 62,216 ఓట్లు. ఒక్క ఓటు ద్వారా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి అవ్వకుండా ఆగిపోయాడు. అంటే ఇంతకన్నా ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఏం కావాలి, ఒక ఓటుకు ఉన్న విలువ ఎంత అన్నది. కాబట్టి ఏ వ్యక్తి కూడా తన ఓటుని సాధారణంగా చూడకూడదు. అమూల్యమైన ఓటు, దీన్ని ఉపయోగించుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్కరూ నా ఓటు వల్ల ఒరిగేది ఏముందిలే అని అనుకునే వాళ్ళకి సో రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నానండి సార్.